ఈరోజు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 4791 కోట్లతో డిమాండ్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఓ మహిళా ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలోని మహిళలందరి తరఫున మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా పక్క గృహాలు నిర్మించి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగనన్నకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం అనేక సందర్భాల్లో మన కాన్స్టిట్యూన్సీ కాకుండా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎప్పుడు రెండు కోరుకుంటారు అధ్యక్ష తమకి మరణం అంటూ వస్తే సుమంగళిగా భర్త ఒడిలో మరణించాలని జీవితం అంటూ ఉంటే తన కుటుంబంతో ప్రశాంతంగా సంతోషంగా సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటుంది అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 29.24 లక్షల మందికి మహిళలకు ఇల్లు కట్టిస్తున్నారు అధ్యక్ష మన జగనన్న అందుకే ఈ రోజు ప్రతి అక్క చెల్లమ్మ సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రుడు వెన్నెలనిస్తాడు జగనన్న ప్రతి పేద ఆడబిడ్డకి సొంతింటి కలను నిజం చేస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అధ్యక్ష దీనికోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష అలాంటిది ఆ కష్టాన్ని తన పాదయాత్రలో గుర్తించి ఆ పేదవాడి కలైన సొంతింటిని నిజం చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష ఇన్నాళ్ళు మహిళలకు చేయూతని ఇచ్చారు మహిళలకు ఆశ్రయాన్ని ఇచ్చారు అమ్మలకు అమ్మఒడిని ఇచ్చారు ఆడపిల్లలకు సున్నా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చారు అలాగే సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు వాటన్నిటితో పాటు మహిళలకు శాశ్వతమైన ఆస్తిని కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇల్లు నిర్మించడమే కాకుండా గతంలో కట్టిన ఇళ్లకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని ఓటీఎస్ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష